ప్రస్తుతం సినీ హీరోల అభిమానుల్లో అత్యంత విషాదకరమైన పరిస్థితిని అనుభవిస్తున్నది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పవచ్చు. 3 సంవత్సరాల విలువైన సమయాన్ని ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్ వెచ్చిస్తే చివరకు రామ్ చరణ్ నటన మరియు స్క్రీన్ ప్రజెన్స్ డామినేషన్ వల్ల సెకండ్ హీరోగా పరిగణించబడాల్సిన పరిస్థితి కొని తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. మరో ప్రక్క రామ్ చరణ్ నటనకు నార్త్ ఇండియన్ ప్రేక్షకులు ఫిదా అయ్యి రామ్ చరణ్ను రాముడిగా కీర్తించడం, గ్లోబల్ లెవెల్లో సినీ ఆడియన్స్ మరియు క్రిటిక్స్ ప్రశంసల జల్లు కురిపించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయకంపితులయ్యారు. అనఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెంటల్ కండిషన్ సరిగ్గా లేని బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సాంధూను కొనేశారు. దీనితో ఉమైర్ సాంధు ఆర్ఆర్ఆర్లో నటనకు ఎన్టీఆర్కు మాత్రమే ఆస్కార్ అవార్డు రావాలని, రామ్ చరణ్కు రాకూడదని, ఈ ఏటి నంబర్1 బెస్ట్ పెర్ఫార్మర్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ మాత్రమే అని ఏదేదో కామెడీ సోషల్ మీడియాలో చేశాడు. అంతేకాదు చిరంజీవి సూపర్ హిట్ చిత్రం గాడ్ ఫాదర్ను కూడా ఫ్లాప్గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇకపోతే ఆర్ఆర్ఆర్ను యుఎస్కు డిస్ట్రిబ్యూట్ చేసిన కమ్మ కులగజీ గ్రూప్ రఫ్తార్ క్రియేషన్స్ వెరైటీ అనే మ్యాగజీన్కు డబ్బులిచ్చి ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు రేసులో ఉన్నాడని వ్రాయించింది. రాఫ్తార్కు ఈ ఐడియా ఇచ్చింది కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే అంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ మీద అసూయపడడం మానేసి ఎన్టీఆర్కు చక్కటి సలహాలు ఇవ్వాలని విశ్లేషకులు అంటున్నారు.